అయితే ఈ మధ్య తెలుస్తుంది ఏంటంటే ఆవేశం స్టార్ నరేష్కి లేడీ ఫాలోయింగ్ చాలా పెరిగిపోతుందని, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ పడిపోతున్నారని, బాగా ఫ్లర్ట్ చేస్తున్నావు అని అంటున్నారు. యాక్చువల్గా మాకు లేడీ యాంకర్స్ ఉన్నారు, పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ వాళ్ళు పడగొట్టేస్తే మాకేంది నేను బాధ అని చెప్పి నేనే చేస్తున్నా. ఓకే, నేను ఎవరిని పడేనన్న? లేదు, ఈ మధ్య బాగా టాక్ నడుస్తుంది, నరేష్కి గర్ల్ ఫ్రెండ్స్ బాగా వస్తున్నారు, ఇప్పుడు అందరూ ప్రపోజ్ చేస్తున్నారు. నలకృత ప్రపోజ్ చేసింది, దాని తర్వాత వేరే వాడిని ఎవరినో ప్రపోజ్ చేసినట్టు అన్నావు, బాగా ఫ్లర్ట్ చేస్తున్నావు నువ్వు మాత్రం. ఫ్రెండ్స్ అంతే, మామూలుగానే సరదాగా చెప్తాం అంతే. అలంకృతకి నీకు మధ్య ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏంటంటే మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. అందుకే ప్రపోజ్ చేసిందా? ప్రపోజ్ చేసావా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, ఎక్కువ ఎలా ఓమా ఫ్రెండ్స్ మా ఎలా అత్తే అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు. ఓమా ఫ్రెండ్ లాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. మీరు సిద్ధార్థ ఆవిడ నీ అత్తనే అనట్లేరు, మేము ఒక బెస్ట్ ఫ్రెండ్స్. మీ సిద్ధార్థ ఆవిడ శృతి హాసన్ అంతేనా? అయ్యే ఒకటి కానీ సినిమాలు వెళ్తే లేదు. మీరు సిద్ధార్థ ఆవిడ శృతి హాసన్ చూడండి, ఈయన సిద్ధార్థ అలంకృత గారు శృతి హాసన్ అన్నమాట. అయ్యో, ఆ పేరు మనం రెడీ చేసుకుని పెట్టుకుందాం. మీరన్నదే కదా, సేమ్ అదే క్యారెక్టర్స్ మీరు రిప్లేస్ చేస్తున్నారు. ఓ సినిమా తీయచ్చు కదా మీ ఇద్దరు కలిసి, అలంకృత గారు మీరు ఇద్దరు కలిసి హోమే ఫ్రెండ్ టైప్ లో ఓ సినిమా తీస్తే జనాలు చూడాలనుకుంటున్నారేమో, ఆలోచిస్తారేమో. మేము ఫ్రెండ్స్ అంటే అంతే, మా మాటలో ఏం లేదు. మరి ఇంకొకరు ఎవరో కూడా ప్రపోజ్ చేసినట్టున్నారు, ఎవరికో మీరు ప్రపోజ్ చేసినట్టు? ఎవరికైనా చెప్పన్నా, చూపించిన ఎవరికో అన్నారు. ఫ్లర్ట్ చేస్తున్నారు బాగా. ఎందుకు అమ్మాయిలని అంత బాగా ఫ్లర్ట్ చేసి పడేస్తున్నారు మీరు? నేనా? మీరే. నేనేమంటే ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మాయిలు నరిష పడిపోతున్నారని చెప్పి మంచి టాక్ నడుస్తుంది. నాకు పడిపోతున్నా? నీకు పడిపోతున్నా? నాకు మాటలతో వాళ్ళని మాయల గ్యారెంటీ చేస్తున్నావు అంట. అవునా? నిజమేనా? నిజమే. ఏమో నాకు తెలియదు, మీరు అంతా అంతే నమ్మలేకున్నాను. అదొక నిజం అవుతుంది కానీ ఏమైనా మీరు బాగుందా, మీ యాంకర్ బాగా చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్ గా కూడా ఆవిడ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత కూడా తిరగడాలు సెల్ఫీలు అన్ని చూస్తున్నాం మేము కూడా. అయ్యో నా, అది ఏం లేదు, కావాలి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాము దిగుతాం అంతే. యాంకర్ ఇంటర్వ్యూ అయిపోతే నీ దగ్గర దిగి చేసేట్లో పెట్టుకుంటాను. అప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు మీరు అలంకృత అని? ఎప్పుడు కలిసినావన్నా? చూపిందా? ప్రూఫ్ చూపింది. ఇప్పుడు నువ్వు కలిసా అంటున్నావే, మూడు నాలుగు సెల్ఫీలు ఉంటాయి మీ ఇద్దరివి, మూడు నాలుగు సెల్ఫీలు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ తో ఉన్నాయి. అవును, ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాము. మూడు ఇంటర్వ్యూ చేశారు? అవును, ఇంటర్వ్యూ అంత క్లోజా? ఫ్రెండ్స్ పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ పిలుస్తారు, నువ్వుగా పిలుస్తాడు ఇంకొక ఛానల్ కి అలా పిలుస్తాము వెళ్ళాము. దాన్ని ఏంటంటే మీరు ఏంటిగా మీరు సూచించుతాడు యాంకర్స్ నాకు ఒక దేశ. మీ స్మైల్ బాగుంటుంది సో మచ్. చాలా మంది అంటుంటారు నా స్మైల్ బాగుంటుంది అని, నేను నీకు అంటాను బాగుంది స్మైల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి రాకేష్ మాస్టర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు భయపడ్డావా? భయం? ఆయన బెదిరిస్తున్నట్టు కొడుతున్నట్టు చేశారు కదా, ఆ టైంలో భయపడలేదా? అంటే ఆ రోజు కొద్దిగా బయటకు వెళ్ళేసి వచ్చాను, సడన్గా పోయినాను. భయమేం లేదు, మామూలుగానే ఉంటాను. భయం ఎందుకు? ఆయన మాత్రం అంటే ఆయన మాత్రం పెద్ద మనకన్నా పెద్ద, కొద్దిగా ఎవరికైనా ఉంటుంది కదా నాకు కొద్దిగా. అంటే అదే ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ మీద కే నాలుగు అవన్నీ చేసినప్పుడు నీ ముఖంలో కొద్దిగా భయం కనిపించింది. అవును, ఏమో నాకు అనిపించలేవా? అక్కడ నీకేం అనిపించలేదు? ఆయనతో పాటు కూర్చొని ఆయన నవ్వుతున్నాడు కదా, కదా మధ్య మధ్యలో సీరియస్ అవుతూ నిన్ను చేయరా చేయరా అని చెప్పి చేయించాడు. చేయలేదు, ఇంకా చేశాను. ఎవరైనా చేయంతే ఇంకా చేశాను. అంటే భయం ఏం లేదు, భయపడలేదు. ఇంటర్వ్యూలు అయితే రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలు అయితే నరేష్ భయపడలేదు. భయపడలేదు. భయం ఎందుకు? మనం ఏం తప్పు చేస్తామా? కాదు, ఆయన నేను భయపెట్టారు కదా అక్కడ. ఏం భయపెట్టాడు? డైలాగ్ చెప్పమన్నాడు, నేను చెప్పలేను. నేను చెప్పలే చెప్పలేను ఎట్టన్నాడు మాత్రం నేను చెప్పలేను. నేను ఏం కదా చెప్పలేనాడు, చెప్పినాను మళ్ళా. సరే, ఆయన సినిమాలో హీరో నువ్వు సెకండ్ హీరోవా? ఏమో ఆ మాస్టర్తో ఒక పెట్టి పెట్టచ్చు, నాకు ఇంకా అవకాశం వచ్చి మంచితే కదా. ఆయనతో సెకండ్ హీరో నువ్వే అయితే కొల్లే తర్వాత వాడేందుక మధ్యలోని? ఓ అన్నట్లే అమ్మా, వాడేందుకంటే మధ్యలోని తక్కువ చేసి మాట్లాడుతున్నా నరేష్ ఆవేశ స్టార్ నరేష్ ఇది రాసుకుంటా. అన్నం చేసలే కానీ మీరు ఎలా అవుతారు కానీ నాకేదు అందరు నా చూసినా మేము తెలియదు ఎవరు నా చెత్తలు కాదు ఆకైతే. పల్లె నేను ఏమనుకున్నా మీరు లేనిగా చూపించుకున్నాను. వాడేందుకు మధ్యలో అన్నారు. మరి రాకేష్ మాస్టర్ లైవ్ లోనే అలంకృతకు ఫోన్ చేసి మీరిద్దరు ముందే అనుకొని ప్రపోజ్ చేసుకున్నారంట కదా, లైవ్ లో అలంకృతకు ఫోన్ చేసేసరికి ఎలా ఫీల్ అయ్యావు? మామూలుగానే ఫీల్ అయ్యాను. ఫోన్ చేసి నువ్వు అది చెప్పమంటే అని చెప్పాను, అలంకృత చెప్పమంటే నేను
చెప్పాను, ప్రపోజ్ చేశాను అన్నావు. మామూలుగా చేసాను, మా ఫ్రెండ్షిప్ మామూలుగా ఇంటర్వ్యూలో చెప్పాను, అంతేగాని మా మధ్య ఏమో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్టు బయట టాక్ బాగా పేజ్ బాగా కడుతున్నారు, మీమ్స్ మీమర్స్ బాగా మీ ఇద్దరిని హైలైట్ చేస్తున్నారు. చేయలేదు ఇంకా, మేము హైలైట్ అవ్వండి, ఇంకా పాపులర్ అవ్వాలి, మీరు పెద్ద పెద్ద స్టేజ్లకు వెళ్ళాలి, ఇంకా మీ వల్లే వెళ్తాం, వెళ్తారు.